షూట్ అయినట్లేదు. ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడతావు. ఫ్లాష్ బ్యాక్ అంటే ఏంటో నీ ఫేస్ తగలేయా. అమ్మయ్యా, ఫ్రాక్షన్ సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను. మీరు బయట ఉన్న కారు విప్పండి. ఎలాండి? రండి. చెప్పండి సార్, ఎంత కావాలి, ఎక్కడ పెట్టాలి? ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో వాటర్ ఉండాలి. ఓ, బోర్వెల్ తవ్వించమంటారా? అంతొద్దు. రాత్రి 12 గంటలకి 4 క్వార్టర్ బాటిల్ 4 వాటర్ బాటిల్ ఈశాన్యంలో పెట్టించు. అబ్బా, ఈసారి మళ్ళీ తేలిగ్గా అయిపోయింది. దాంతో పాటు దక్షిణ 10,000 పెట్టు. సదా నీ సేవలో వాస్తు శిల్పి. అంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా. అవి ఎక్స్ట్రా అన్నమాట. ఎవరో? నేను గీత తాతని. గీత ఉందాయా? గీత లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గర. అంటే చంపేశావా? ఆబా, దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేయడం అవుతుందా? ఆ మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి వెళ్ళింది. చాలా సంతోషం బాబు. రాగానే ఫోన్ చేయించయ్యా. అలాగే, వస్తుంది, చేయిస్తా. మీరెప్పుడొచ్చారు? కాశీ మజిలీ కదా, చివరిలో వచ్చాను. కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలియదు. తెలియకుండానే కాశీ పంపించావన్నమాట. అవును, కాశీ మనకి ఈశాన్యంలో ఉందా, నైరుతిలో ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను. నాకు అసలే ఆప్షన్ మైండ్. పాయింట్ మర్చిపోతే కష్టం. ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అలా జరిగిందా? ఓహో, ఇంత జరిగిందా? ఇంతకీ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్పి ఎవరో? మీరు కాదా? చిచ్చే, నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదే తెలియదు. మరి ఇందాక కాశీ అన్నారా? అదే, మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు. ఇందాక నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా, తెలుసేమో అని అడిగాను. అయ్య బాబోయ్, మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరు జారాను బాబోయ్. అనవసరం ఏముంది? నాకు ఎంచక్క ఇంకో మంచి కేసు ఇచ్చావుగా, వస్తా. సార్, ఫుల్ ట్యాంక్. ఓకే సార్. ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా? కొట్టాను సార్. ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా. నమ్మకమా? అదేనండి, నమ్మకం లభించిన రాశారు కదా. ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్, నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం. ఆ విషయం మాకు అర్థం కావాలి కదా. నమ్మకం లభించినట్టే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చారు కదా, పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది. అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట, లేకపోతే ఇవ్వరు అన్నమాట. ఇస్తామండి. ఇవ్వం సార్. ఒకసారి రూమ్ లోకి వస్తారా? ఎందుకండి? అంటే నమ్మకం 4 మధ్యస్తే బాగోదు సార్, 4 గోడల మధ్యస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రండి సార్. వస్తున్నా సార్. హ్యాపీగా ఉంటుంది. వేస్తున్నా సార్. వెరీ గుడ్. నమ్మకం సరిపోయిందా సార్? లొసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లొసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు, నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండది. ఏంటి సార్? అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు. నిజం చెప్పేద్దామా? నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు. అదిగో అమ్మాయి వస్తాండది. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? నిజం. ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం. అసలు విషయం ఏంటో చెప్పు. అది కూడా నేను కావాలని చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో అలా. నువ్వేం చేశావు, ఎందుకు చేశావు అని నేను అడగను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సారీ, నాకు పెళ్ళయింది. సమాధానం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేంటి? అయితే సమాధానం చెప్తున్నా విను. నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది. నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే
చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నేవా, నా ప్రేమ గెలుస్తుందో, దాని పెళ్లి నిలుస్తుందో తెలుస్తాను. అదే నాకు కావాల్సి. తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటానుకున్నావు కదూ. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అది కాదంజలి, ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే. అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు ఉండొచ్చు. వెళ్ళి అక్కయ్యని తీసుకురండి. అంజలి, నా మాట విను. ఏందమ్మా ఇది? అయ్యబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా? పిచ్చి డాడీ, అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా? ఒక్కసారి చూడండి. ఇవాళ ఏప్రిల్ 1, నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు. అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను. ఈ అప్పారావు మీద మనం కేసు గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మన దేరా పోయి. ఇటువంటి ప్లాన్లు మస్తు గా చెప్పినావు, గా జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి. వేసిన మా మనవడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన. ఏం సార్ ప్లాన్? అందరి కథలు కంచి కడతాయి కదా, ఈ అప్పారావు గారి కథ కాశీకెళ్ళి గంగ గంగ గంగలో కలిసిపోతీరా. అరే అరే అరే, ఏం ప్లాన్ వేసిన సార్? అరే సూపర్ సార్. గురు గురు గురు, ఇక్కడి నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్ గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు. కాశీ ప్లాన్? కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు. అంటే గీతను చంపింది వీడే ఉంటాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చెప్పు. హలో, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుంటే చంపేచ్చా. ఇంకా చంపడం ఎందుకన్నా, హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనే చస్తా. కామెడీ చెయ్యకు, నిజం చెప్పు. ఏ విషయం గురించి అన్నా? అన్ని కథలు కంచికెళ్తాయి, అప్పారావు కథ కాశీకెళ్తుందన్నావంట కదా, ఆ కాశీ కథ ఏంటో చెప్పు. నిన్ను భయపెట్టి నీ అంతట నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చెయ్యాలిసినావా? మర్జరా మర్జర్ నేను చేయటం ఏందన్నా? మరేం చేసావో చెప్పు. మీ బామ్మ కాశీకెళ్ళింది కదా, తమని కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన. అంతేనా ఒట్టన్నా? ఇంతకంటే నాకేం తెలియదన్నా. ఏమో మహాలక్ష్మి, ఎక్కడ దాకా వెళుతున్నావు? కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు, ఆవిడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పిన్నిగారు. సరే, ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో, నేను ఆటోలో వెళ్ళిపోతాను, వస్తానమ్మా. బండి పక్కన పెట్టించు. భయపడకు, అరెస్ట్ చేయడానికి రాలా. మావిడ పుట్టింటికి వెళ్ళింది, ఇంటికెళ్దాం పదా. ఎందుకు? ఎందుక? ఆహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఛా, నీలాంటి దానికి డబ్బులు ఇవ్వడం కాకుండా మర్యాద కూడా ఇస్తారా? నీ సుఖం నేను ఉంచుకోండి, రోజుకో అందిస్తాను. వచ్చిందా సార్? ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా, ఏమైనా ఐడియా వచ్చిందా? సార్ సార్ గెట్ సార్ రాము. నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదే. Oh, my God.
క్షమించండి సార్, నన్ను క్షమించండి. వీడి ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నా. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైగలు చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను కూర్ చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతలో ఉన్న నన్ను బయటికి తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకు.